తెలుసు. దేవుడు నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ క్రీస్తు పునరాగమన టీవీ ప్రేక్షకులకు మన ప్రభు నామమున శుభాలు తెలియచేస్తున్నాం. ప్రభు రాక సమీపించుతున్నది. ఈ సృష్టి అంతం కాబోతున్నది. పాపులకు శిక్ష, పరిశుద్ధులకు పరలోకమిచ్చుటకు ప్రభువారు ఈ భూలోకమునకు అతి త్వరలో రానై ఉన్నాడు. ఈ వరుడుగా రానున్న యేసుక్రీస్తు ప్రభువారిని వధువుగా ఎదుర్కొనుటకు ప్రతి ఒక్కరిని తీర్చిద్దాలని, సిద్ధపరచాలన్నదే ఈ క్రీస్తు పునరాగమనం అనే ఆధ్యాత్మిక కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. జగమేలే పరమాత్మునిగా వెలసెను దేవుడు, భూమిలోనే రక్షణ కొరకై జన్మించుడు. ఉదయించెను ఒక తార నీలాల నింగిలో, ప్రభవించే రారాజు ఆ పశుల శాలలో. స్తుతియించిరి దూత గణము సర్వేశుని హల్లెలూయా, అర్చించిరి జ్ఞానులప్పుడు ఆ బాల యేసుని. జగద్రక్షక వందనం జనకామి అనయుల మందనం, జగమేలే పరమాత్మునిగా వెలసెను దేవుడు, భూమిలోనే రక్షణ కొరకై జన్మించెను చూడు. గగనమందు విరభూసిన కాంతి రేఖ వెలుగులో, తొలగిపోయే పాపాంధకారమంత జగతిలో, మరణ ఛాయలు నిలచిన మానవానికి మహిళ, మరణ ఛాయలు నిలచిన మానవానికి మహిళ, జీవదాతగా వెలసే యేసు బెత్లెహేములో. జగమేలే పరమాత్మునిగా వెలసెను దేవుడు, భూమిలోనే రక్షణ కొరకై జన్మించెను చూడు. భువికి నడచే దైవమే, మంటి దేహములకు దివ్య మహిమ నీయ నిల్చనే, పశుల తొట్టిలో పరుందే పరమా ప్రభువు దీనుడై, పశుల తొట్టిలో పరుందే పరమా ప్రభువు దీనుడై, మానినా నీ మనసులో వసించు శాంతి నాధుడై. జగమేలే పరమాత్మునిగా వెలసెను దేవుడు, భూమిలోనే రక్షణ కొరకై జన్మించెను చూడు. ఉదయించెను ఒక తార నీలాల నింగిలో, ప్రభవించేరా రాజు ఆ పశుల శాలలో. స్తుతియించిరి దూత గణము సర్వేశుని హల్లెలూయా, అర్చించిరి జ్ఞానులప్పుడు ఆ బాల యేసుని. జగద్రక్షక వందనం. ఈ సమయంలో దైవ సేవకులు పాస్టర్ ఎస్ రాజేష్ గారు మనకు దైవ వర్తమానం అందించారు.
విని ఆత్మీయ మేలులు పొందగలరు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులారా, మీ అందరికీ క్రిస్మస్ శుభములు తెలియజేస్తున్నాను. ఈ క్రిస్మస్ దినమున December 25th మనమందరము ఇలాగున కలుసుకున్నటకు, క్రీస్తు ప్రభువారి జన్మదిన వేడుకలు జరుపుకున్నటకు ప్రభువు మనకు ఇచ్చినటువంటి కృపను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. మీ అందరికీ క్రిస్మస్ శుభములు కలగాలి అని ప్రేమతో ప్రభువారికి విజ్ఞాపన చేస్తున్నాను. కొద్ది నిమిషాలు దేవుని వాక్యము ద్వారా, క్రిస్మస్ సందేశము ద్వారా మనము మన హృదయములను సంతోషముతోటి నింపుకుందాం. మత్తయి సువార్త 2:10 కొన్ని మాటలు చదువుతున్నాను. వారు అనగా తూర్పు దేశపు జ్ఞానులు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద జన్మించినప్పుడు ఆ వార్త మొట్టమొదట గొర్రెల కాపరులకు దేవదూత ద్వారా అందజేయబడినది. యేసుక్రీస్తు ప్రభువారి పుట్టిన 2-3 గొల్లలు, గొర్రెల కాపరులు ప్రభువారిని దర్శించగలిగినారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారి పుట్టుకతో ప్రకృతిలో సహితము ఒక మార్పు జరగడాన్ని గమనించిన జ్ఞానులు, ఖగోళ శాస్త్రజ్ఞులు ఒక నక్షత్రం ఉదయించుట చూచి ఒక మహోన్నతుని పుట్టుక భూమి మీద జరిగినదన్న సంగతిని గ్రహించి వారు ప్రయాణం మొదలుపెట్టారు. 2 వారు ప్రయాణము చేసి యేసుక్రీస్తు ప్రభువారిని దర్శించారు. యేసుక్రీస్తు శిశువుగా ఉన్నప్పుడు సుమారుగా 2 ప్రయాణం చేసి యేసుక్రీస్తు ప్రభువారికి 2 ఉన్నప్పుడు ఆ తూర్పు దేశపు జ్ఞానులు ఆయనను చూచినట్లుగా బైబిల్ వాక్యము మనకు సెలవు చేస్తున్నది. ఆయనను చూడగానే తూర్పు దేశపు జ్ఞానులు చేసినటువంటి పనులు ఒక్కసారి మనము జ్ఞాపకం ఉంచుకొని హృదయంలో వాటిని నిలుపుకుందాం. చూద్దాం ఆ మాటలో. ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై, మొట్టమొదట వారి హృదయములో ఆనందము పెల్లుబిక్కింది. ఆ నక్షత్రము నిలువబడ్డ చోటు వారు వెతుకుతున్న, వారి ప్రయాణానికి గమ్యమైన శిశువు క్రీస్తు దేవుడు దొరికాడు అన్న సంగతి వారికి తెలియగానే వారు అత్యానంద భరితులై, ఆనందము కాదు అత్యానంద భరితులయ్యారు. ఇంకొకటి, వారు తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి, సాగిలపడి అనగా తల నుంచి అరికాల వరకు నేలను త్రాకుతూ వారు సాష్టాంగ నమస్కారము చేశారు యేసుక్రీస్తు ప్రభువారికి. మనం చూస్తూ ఉంటాం విగ్రహారాధికులు విగ్రహ స్థానమున్నటువంటి ఆలయము చుట్టూ సాష్టాంగ నమస్కారాలు చేస్తూ ఉంటారు. వారి నమ్మకము ఆ విగ్రహము వారి దేవుడు అని. అయితే సాక్షాత్తు దేవుడు కనపడగానే వారు ఆ పని చేస్తున్నారు. ఈ దినాలలో గొప్ప గొప్ప రాజకీయ నాయకులు, గొప్ప గొప్ప ధనవంతులు మనుషులు ఎదుట సాగిలపడుతున్నారు. ఇంకా కొంతమంది విచిత్రంగా దిగంబర స్వాముల దగ్గరకు వెళ్ళి నమస్కరిస్తూ ఉన్నారు. వారికి డబ్బుంది, జ్ఞానం ఉంది అనుకుంటున్నారు, కానీ వారికి దేవుడెవరో తెలియదన్న సంగతి వారికి తెలియట్లేదు. అయితే ఈ తూర్పు దేశపు జ్ఞానులు మాత్రము సాష్టాంగ పడింది, సాగిలపడింది, అత్యానంద భరితులవడం కారణమైంది సాక్షాత్తు దేవుడే. ఆ శిశువుని వారు శిశువుగా చూడలేదు, కానీ ఆయన దేవుడు అని గుర్తించగలిగారు. వారు అత్యానంద భరితులు అవ్వటమే కాదు, ఆయన చూచిన వెంటనే వారు ఏమి మాట్లాడలేదు, కానీ మేము వెతుకుతున్న శిశువు ఇతనేనా అని అడగలేదు, కానీ వెను వెంటనే వారు శిశువును చూచిన వెంటనే లేఖనాలను ఆధారము చేసుకున్న ప్రయాణం మొదలుపెట్టిన జ్ఞానులు, ఆ లేఖనాలు నెరవేరిన దైవం ఇతనే అని గుర్తించిన వెంటనే ఏమీ మాట్లాడకుండా సాగిలపడ్డారు. ఆ తదుపరి ఆయనను పూజించారు. ఆ తదుపరి తమ పెట్టెలు విప్పారు. మొట్టమొదట వారు అత్యానంద భరితులై సాగిలపడి ఆయనను పూజించి ఎన్నో కార్యాలు. ఒక దేవుడు మనిషిగా వచ్చిన తరువాత నిజముగా కళ్ళతోటి చూసిన జ్ఞానుడు దేవుణ్ణి. దేవుడు శిశువుగా మారితే ఎలాగ ఉంటాడో అటువంటి గొప్ప అనుభూతి పొందారు తూర్పు దేశపు జ్ఞానులు.
అయితే వారు ఆ దేవుణ్ణి చూస్తామన్న సంగతి ముందుగానే గ్రహించి ముగ్గురు జ్ఞానులు వచ్చినట్లుగా ఇక్కడ మూడు కానుకలను ఆధారం చేసుకొని బైబిల్ పండితులు చెబుతారు. ఆ మూడు కానుకలను గురించి ఇదిన మనం ధ్యానం చేద్దాం. ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు వారు ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభువారిని గుర్తించారో తెలుసుకొని మనమును అట్టి మనస్సు కలిగిన వారి ఉండలాగిన ఆత్మదేవుడు మనకు సహాయం చేయనట్లుగా ఈ వాక్యం వారు ప్రార్థనాపూర్వకంగా వినాలని ప్రేమతో మనం చేస్తున్నారు. మొదటి కానుక బంగారము. వారు ఈ రెండు సంవత్సరాల ప్రయాణములో రాత్రులు వాళ్ళు ప్రయాణం చేశారు. ఆ నక్షత్రము కదిలితే వీరికి ప్రయాణం మొదలైంది. ఆ నక్షత్రం ఆగినప్పుడు వారు సేద తీర్చుకున్నారు. ఆ నక్షత్రము ఎక్కడికి తీసుకుని వెళితే అక్కడికి వెళ్ళారు. వారి ప్రాంతాలు ఏవైనప్పటికీ వారు తెచ్చుకున్న వస్తువులు జాగ్రత్తగా చూసుకునే పనిలో ఉన్నారు. బంగారాన్ని వారిలో ఒక జ్ఞాని తీసుకుని వచ్చాడు. బంగారము గురించి మనం ఆలోచన చేసినప్పుడు బంగారము ఎప్పటికీ నశించినటువంటి లోహము. అది నశించనిది, అది క్షీణించనిది, అది ప్రకాశవంతమైనది, అది రాజుల గృహాలలో ప్రత్యక్షమగునది, అది లోకములో పేరెన్నిక కలిగినటువంటి లోహము. మనుషుల ఆధిక్యతను చూపించడానికి మొట్టమొదటిగా ఎన్నుకునే లోహమే బంగారము. అటువంటి బంగారాన్ని ఒక జ్ఞాని తీసుకుని వచ్చి ఆయన దగ్గర పెడుతున్నాడు. దాని అర్థము, దాని భావము, యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన ఒక రాజుగా గుర్తించాడు, దైవంగా గుర్తించాడు. పాత నిబంధన కాలములో రాజులను దర్శించుటకు వెళ్ళినప్పుడు, ఒక దేశం నుంచి ఒక రాజు బయలుదేరినప్పుడు తనతో పాటుగా బంగారాన్ని తీసుకుని వెళతాడు. షేబ దేశపు రాణి సొలొమోను రాజును దర్శించడానికి వెళ్ళినప్పుడు 240 మనుగుల బంగారాన్ని తీసుకుని వెళ్ళింది. అది ఆనవాయితీ, అది మర్యాద, అది వారి తాహతుకు తగ్గట్లుగా చేసే ఒక మర్యాద పూర్వకమైనటువంటి క్రియ. అలాగనే శిశువుగా పుట్టిన రాజును దర్శించటానికి ఆ జ్ఞాని బంగారాన్ని తీసుకుని వచ్చి, అయ్యా నువ్వు రాజుగానే నేను గుర్తించాను చాటి చెప్పాడు. అయ్యా నువ్వు దైవానివి అనే విషయాన్ని గుర్తించాను అనే సంగతిని ఒప్పుకున్నాడు, సాగిలపడ్డాడు. నీవే దైవమని తను తెచ్చిన కానుకను సమర్పించాడు. ఒక్కొక్క జ్ఞాని ఒక్కొక్క కానుకను తెచ్చినప్పుడు వాటిలో వారి మనస్తత్వాలు మనకు కనబడుతూ ఉన్నాయి. వారు ఏ విధంగా ఆ శిశువును గుర్తించారో మనము గమనించగలుగుతున్నాం. బంగారాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎంతో భయముతో, భక్తితో, ప్రేమతో, ఆశతో, నిరీక్షణతో తెచ్చిన కానుకది ఆ దేవునికి సమర్పిస్తున్నాడు. ప్రభువా, నీవే నాకు అమూల్యమైన వాడువు, నీవే దైవానివి, నిన్ను దర్శించడానికి నువ్వు నాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రము అని ఆయనని పూజించారు, ఘనపరిచారు. మౌనముగా ఉండిపోయి వారు తెచ్చిన కానుకలను విప్పారు. అలాగనే రెండవ కానుక సాంబ్రాణి, ఫ్రాంకిన్సెస్ అని ఇంగ్లీష్లో అంటారు. మీరు చూడవచ్చు ఈ ఫ్రాంకిన్సెస్ని ఈ వీడియోలో. ఇది రంగుకు తెలుపుగా ఉంటుంది. దీనిని ఎక్కువగా అరబ్ దేశాలలో మనం దీన్ని చూడగలుగుతాం. ఈ సాంబ్రాణి యొక్క లక్షణము సువాసన, సుగంధ ద్రవ్యాలలో దీన్ని ఒకటిగా వాడతారు. సాంబ్రాణిని పాత నిబంధనలో మందిరములో ధూపము వేయడానికి వాడినటువంటి ఒక సుగంధ ద్రవ్యము. ఆ సుగంధ ద్రవ్యము తీసుకుని వచ్చుటలో గల ప్రభావము, సుగంధ ద్రవ్యాలకు సంబంధమైనటువంటి సాంబ్రాణిని తీసుకుని వచ్చుటలో ఆ జ్ఞాని యొక్క అర్థం ఏమిటనగా, ఆయన ఒక మనిషి అని రుజువు చేయడానికి. ఆయన, నేను నిన్ను దేవుడు మనిషిగా పుట్టాడు అనే సంగతి నేను విశ్వసించి మానవత్వానికి సూచన అయిన సాంబ్రాణిని నేను నీకు తీసుకుని వచ్చాను అనే భావంతో ఆ జ్ఞాని సాంబ్రాణిని తీసుకుని వచ్చాడు. మనిషి జీవితము పాపముతో దుర్వాసన కొడుతూ ఉన్నది. అటువంటి మనిషిని సువాసనగా మార్చడానికి నువ్వు భూమి మీదకు వచ్చావని నేను గుర్తించానయ్యా అని ఆజ్ఞాని సాంబ్రాణిని ప్రభువారి దగ్గరకు తీసుకుని వచ్చారు. కీర్తనల గ్రంథము 38వ సంకీర్తన 4 నుంచి కొన్ని మాటలు చదువుదాం. 3వ వచనము మధ్యలో నుంచి, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు, నా దోషములు నా తల మీదుగా పొదిలిపోయినవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి, నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి, మానవుని జీవితము పాపముతో నిండి
కంపు కొడుతూ ఉన్నది. దుర్వాసనతో ఉన్నాడు మానవుడు. అటువంటి మానవుణ్ణి సువాసనగా మార్చటానికి సుగంధ ద్రవ్యములాగా నువ్వు భూమి మీదకు వచ్చావు. మమ్మల్ని సువాసనగా మార్చుటకు నువ్వు భూమి మీదకు వచ్చావయ్యా అని కృతజ్ఞతతో గుర్తించాడు జ్ఞాని. అందుకనే సాంబ్రాణిని ప్రభువారికి సమర్పించాడు. వారి మనసులో ఉన్నటువంటి ఆలోచనలను కానుకల రూపంలో దేవునికి తెలియజేస్తున్నారు జ్ఞానులు. బంగారమును చూపించిన జ్ఞాని అయ్యా నువ్వు దైవానివి అని ప్రకటించాడు, నువ్వు రాజువు అని ప్రకటించాడు. సాంబ్రాణిని అర్పించినటువంటి జ్ఞాని నువ్వు దుర్వాసనతో నిండిన మనిషిని సువాసనగా మార్చుటకు భూమి మీదకి వచ్చావు అని ప్రకటిస్తూ ఉన్నాడు. సాంబ్రాణి యొక్క రంగు కూడాను తెలుపు రంగుగా ఉంటున్నదే మనం గమనించాం. ఆ తెలుపు పరిశుద్ధతకు గుర్తు. పాపాంధకారములో చీకటిలో ఉన్న మమ్ములను పరిశుద్ధులుగా తీర్చటానికి ధవళవర్ణ సింహాసనాసీనుడవైన నీవు, ధవళమూనగా తెలుపు, ధవళవర్ణ సింహాసనాసీనుడవైన నీవు పశువుల పాకలో జన్మించింది కేవలం నన్ను ఆ ధవళవర్ణ సింహాసనం మీద కూర్చుని పెట్టుకునడానికే కదా అని నేను గుర్తించానయ్యా. నువ్వు మానవునిగా జన్మించాడని గుర్తించాను అని మానవత్వానికి సూచనైన సాంబ్రాణిని ప్రభువారికి సమర్పించారు. మూడవ జ్ఞాని మూడవ కానుకను సమర్పిస్తున్నాడు. బోళము, మీరు చూడవచ్చు ఈ బోళం అనేటువంటి వస్తువుని. బోళమును సహజముగా రాజుల శవములను అభిషేకించడానికి వాడతారు. రాజు మరణించినప్పుడు, రాజులు మరణించిన పిదప వారిని అభిషేకించే ద్రవ్యాలలో బోళము ఒకటి. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చినది మరణించటానికే అన్న సంగతిని గుర్తించాడు ఈ జ్ఞాని. అందుకే మరణానికి సూచనైన బోళాన్ని అర్పిస్తున్నాడు. అయ్యా నా కోసం మరణించటానికే నువ్వు భూమి మీద జన్మించావు, నువ్వు మరణించాల్సిన కారణం ఏమిటనగా దేవునితో మానవుడు సమానుడు సమాధానము కలిగి ఉండాలి అంటే దైవకుమారుని మరణమే దిక్కు గనుక దైవమైన నీవు మానవునిగా మారి మరణించటానికి వచ్చావనే గుర్తు కోసము ఆ గుర్తును తెలియచేస్తూ ఆయన మరణాన్ని ప్రకటిస్తూ నువ్వు మరణించటానికే వచ్చావనే గుర్తు చేస్తూ నన్ను గ్రహించగలిగాను అనే సంగతిని చెబుతూ ఈ మూడవ జ్ఞాని బోళాన్ని ప్రభువారికి అర్పిస్తున్నాడు. నీకుదేము అనేటటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నప్పుడు చచ్చిన వ్యక్తిగా బ్రతికాడు, తిరిగి జన్మించలేని స్థితిలోకి వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు మరణించారో అప్పుడు ఆ నీకుదేము తిరిగి యేసయ్య మరణించిన ప్రదేశానికి వస్తాడు. యోహాను సువార్త 19:39-40 మనం గమనించగలిగినప్పుడు ఆ సంఘటన మనం చూస్తాం. ఆయన యుద్ధకు వచ్చిన నీకుదేము కూడా బోళముతో కలిపిన అగరు రమారమి 150 సేర్ల ఎత్తు తెచ్చెను. అంతటా వారు యేసు దేహము ఎత్తుకుని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టిరి. యేసు క్రీస్తు ప్రభువారిని ఈ నీకుదేము ఆ సుగంధ ద్రవ్యాలతో పూసి పాతిపెట్టాడు. క్రమంగా జన్మించాడు నీకుదేము. యేసుక్రీస్తు మరణం తర్వాత జన్మించాడు ఈ నీకుదేము. అవును, యేసుక్రీస్తు ప్రభువారు మరణించడానికి భూమి మీదకు వచ్చాడని గుర్తించి ఆ మొదటి జ్ఞాని, ఆ మొదటిలో ఆయన శిశువుగా ఉన్నప్పుడే ఆ జ్ఞాని ప్రకటించాడు, ఇదిగో పాపులకు జీవమిచ్చుటకు మరణించటానికి నువ్వు వచ్చావయ్యానని గుర్తించు అనే గుర్తుగా బోళమును ఆనాడు ఆ జ్ఞాని అప్పగిస్తే నీకుదేము ఆ బోళమును మరణం దగ్గర వాడుతున్నాడు, తన శరీరానికి వాడుతూ పూస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి పుట్టుక గొప్పది. మానవాళి అంతటికీ క్షేమం కలిగించేది యేసుక్రీస్తు ప్రభువారి పుట్టుక. మానవాళి క్షేమాన్ని కోరి, రక్షణ కోరి, మానవాళిని రక్షించాలని, మానవాళిని నరకం నుంచి తప్పించాలనే ఆ దేవుడు దీనుడిగా భూమిదకి అడుగుపెట్టాడు. మీకా గ్రంథము 5:2 ప్రవచనము మనం చూడగలుగుతాం. అదే ప్రవచనాన్ని మత్తయి సువార్త 2:5 నెరవేర్పుగా మనం చూడగలుగుతాం. మీకా గ్రంథము 5:2 బేత్లెహేము ఎప్రాత యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. దేవుని వాక్యము బహు గొప్పది. యేసుక్రీస్తు ప్రభువారి
పుట్టుక మాత్రమే కాదు కానీ యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టే స్థలాన్ని కూడా ప్రవచించాడు. భక్తుడు దేవుడు పలికించాడు బేత్లెహేమ, అది ప్రవచనము నెరవేర్పుని మనము మత్తయి సువార్త 2:5 చదువుతాం. స్వల్ప గ్రామమైనప్పటికీ ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును, అది యేసుక్రీస్తు ప్రభు వారి పుట్టుక. బహు గొప్పది, ఆశ్చర్యకరమైనది. కన్యక గర్భవతి అయి కుమారుని కనులను 750 సంవత్సరాల పూర్వము ప్రకటించుకున్నాడు దేవుడు తన పుట్టుకను గురించి లోకానికి తెలియజేస్తూ. అయితే ఎవరూ గుర్తించలేదు యేసయ్య పుట్టినప్పుడు, ఎవరు గుర్తించలేదు. సుమారుగా 20,000 మంది యాజకులు ఉన్నట్లుగా చెబుతారు బైబిల్ పండితులు. యేసుక్రీస్తు ప్రభు వారి పుట్టిన దినాలలో ఏ ఒక్క యాజకుడు గుర్తించలేదు. అయితే ఈ జ్ఞానులు తమ కానుకలను సమర్పిస్తూ, అయ్యా నువ్వు దేవుడిగా నేను గుర్తించానని చెబుతున్నారు, అయ్యా నువ్వు మానవత్వానికి సూచనగా ఉన్నావని గుర్తించినట్లుగా వారు చూపిస్తున్నారు, నువ్వు మరణించటానికి గుర్తించామని వారి కానుకల ద్వారా తెలియజేస్తున్నారు లోకానికి. నువ్వు ఏ విధంగా గుర్తిస్తున్నావు ఈరోజు యేసుక్రీస్తుని? నువ్వు దైవంగా గుర్తించావా? నువ్వు ఆయన రాజని గుర్తించావా? ఆయన నీ కోసం మరణించాడని గుర్తించావా? ఆయన నీ కోసం మనిషిగా భూమి మీద అవతరించాడని, మనిషిగా ప్రతి శోధనను ఎదుర్కొని జయించాడని, నిన్ను కూడా శోధనలో తప్పించగలడని, మరణించి మరణాన్ని తిరిగి లేచిన మృత్యుంజయుడిని గుర్తించగలిగితే నీవును నిజమైన జ్ఞానివి. తూర్పు దేశపు జ్ఞానులు సాగిలపడ్డారు, అత్యానంద భరితులయ్యారు, ఆయనను పూజించారు. తమ హృదయాలు విప్పినట్టు తమ హృదయాలలో ఉన్నటువంటి ఆ భావాన్ని కానుక రూపంలో తీసుకుని వచ్చి ప్రభుకు సమర్పించారు. ఈ దినాన నీవు నీ హృదయాన్ని విప్పి ప్రభువారికి కానుకగా నీ దేహాన్ని ఇవ్వాలి. నీ హృదయాన్ని ప్రభువు వాక్యముతో నింపుకొని నీ హృదయంలో ప్రథమ స్థానాన్ని ప్రభువుకిచ్చి నీవును ప్రభువుని ఆరాధించాలి. 100వ కీర్తన 4వ మాటలో మనం ఈ వాక్యం చదవగలుగుతాం. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కృతజ్ఞత అర్పణలు, కృతజ్ఞత అనగా క్రితము జరిగిన వాటిని జ్ఞాపకం ఉంచుకున్నవాడు కృతజ్ఞత కలిగినవాడు. కృతజ్ఞత కలిగినవాడు అనగా క్రితము జరిగిన వాటిని మరచిపోయినవాడు కృతజ్ఞుడు. కృతజ్ఞతలో జ్ఞాని మాట వాడబడతాడు, కృతజ్ఞుడు అన్న మాటలో ఒత్తుగా వాడతారు. పలకడానికి ఒకటే కానీ అక్షరము మారుతుంది, భావము మారిపోతుంది. అనేక మంది ప్రజలు మందిరానికి వస్తున్నారు, క్రిస్మస్ పండుగకు ఆలయానికి వస్తున్నారు, గృహాలకు వస్తున్నారు, కానీ ఎంతమంది కృతజ్ఞులుగా ఉన్నారు, ఎంతమంది కృతజ్ఞులుగా ఉన్నారు. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించాల్సిన మనము అర్పిస్తున్నామా? వారు అర్పించిన కానుకలు వారి హృదయాలలో దేవుడు ఏ స్థాయిలో ఉన్నాడు, వారి హృదయాలలో రాజు ఏ స్థాయిలో ఉన్నాడు, వారి హృదయాలలో యేసు క్రీస్తుకు ఏ స్థానం ఇచ్చారో చాటి చెప్పారు వాళ్ళు. వారు యేసుక్రీస్తుని ఏ విధంగా గుర్తించారో చాటి చెప్పారు వారు. నీవిచ్చే కానుకలు, నీవిచ్చే అర్పణలు నీ దేవుడికి నీవు ఎంత స్థానం ఇచ్చావో చెబుతాయి. 50 రూపాయలు వేసేవాళ్ళు ఉన్నారు భక్తులు ఈ దినాల్లో ఆలయాలలో. నీ దేవుడి గురించి నీకు తెలియక ఇస్తున్నావేమో. ఈ దినానమే నేను క్షమించమని అడిగి దేవుని, అయ్యా నువ్వు రాజు అని గుర్తించాను, నువ్వు దేవుడు అని గుర్తించాను, నువ్వు మృత్యుంజయుడు అని గుర్తించానయ్యా అని, అన్నిటికంటే ముఖ్యమైన నీ దేహాన్ని ప్రభుకి కానుకగా అర్పించు. నీ దేహం అని దేవుడు కోరుతున్నాడు, నీ దేహాన్ని ఆయన దేవాలయంగా చెబుతున్నాడు. దేవుని గౌరవించటం నేర్చుకోవాలి, దేవుని ప్రేమించడం నేర్చుకోవాలి. సాగిలపడ్డారు జ్ఞానులు, దైవ సేవకులను చూసి వందనాలు కూడా చెప్పలేని భక్తులు, క్రైస్తవులు సంఘాలలో మనం చూస్తాం. వారికి ఇంకా వారి హృదయాలలో క్రీస్తు జనించలేదు. ఈ క్రిస్మస్ రోజునైనా జీవితంలో మార్పు తీసుకుందాం, యేసుక్రీస్తుని రాజుగా గుర్తిద్దాం, యేసుక్రీస్తుని మన కోసం మరణించిన మనిషిగా గుర్తిద్దాం, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన మృత్యుంజయుడిగా గుర్తిద్దాం. వాక్యం వింటున్న నీవు ఆయనను నువ్వు తూర్పు దేశపు జ్ఞానం ఎలాగైతే గుర్తించారో అలాగనే నువ్వు గుర్తించగలిగితే నిజంగా నిన్ను బట్టి పరలోకంలో సంతోషం కలుగుతుంది. నిన్ను బట్టి పరలోకంలో సంతోషము, అట్టి సంతోషము నీ నుంచి కలగాలి అంటే ఏ క్షణమే మోకరించి ప్రార్థించి ప్రభువుకి నీ హృదయాన్ని అప్పగించు. ప్రార్థన వాక్య ధ్యానాలతో నీ జీవితాన్ని కొనసాగించు. అతిథుల్లో ప్రభువు రాబోతుండగా సార్వత్రిక సంఘములో ఎత్తబడినట్లు ఆత్మదేవుడి నీకు సహాయం చేసి నడిపించునుగాక.
ప్రార్థన చేసుకుందాం. లోక రక్షకుడు అయిన మా కన్న తండ్రి, నీ బంగారు పాదాలు పొందనాలు చెల్లిస్తున్నాం. కృప కలిగిన ప్రేమ కలిగిన మా గొప్ప ప్రియ పరలోకపు తండ్రి, నీ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నమ్మదగ్గ దేవుడవు నీవు. నీవు చేసిన మానవులు నీ మాట వినక మరక ప్రాయులైనప్పుడు మమ్మల్ని రక్షించుటకు మనిషిగా వచ్చినందుకు నీకు స్తోత్రాలు. తూర్పు దేశపు జ్ఞానులు ఎలాగునైతే నిన్ను దేవునిగా రాజుగా మనిషిగా గుర్తించారు, నువ్వు మరణించటానికే భూమిదికి వచ్చావని గుర్తించారు. అలాగే నీ వాక్యమైన ప్రతి బిడ్డ కూడా నీవు దేవుడు అని, రాజు అని, మరణించిన దేవుడు అని, మరణాన్ని జయించి తిరిగి లేచిన మృత్యుంజయుడు అని గుర్తించి నీ హృదయాలలో వారి హృదయాలలో నీకు ప్రథమ స్థానాన్ని ఇచ్చి నిన్ను ఆరాధించే బిడ్డలుగా, నీ ఎదుట సాగిలపడే వ్యక్తులుగా, కృతజ్ఞత అర్పణలు అర్పించుచు నీ దగ్గరికి వచ్చే నీ బిడ్డలుగా ఉండాలని కృప చూపించమని క్రిస్మస్ దీవెనలు నీ బిడ్డల మీద ఉంచి నీ బిడ్డల కుటుంబాలను ఆశీర్వదించి నీ రాకడ లేతమన్నట్లు కృప చూపించమని యేసు నామములు అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము, క్రిస్మస్ సంతోషము నాకును కావాలి అని ఆశిస్తున్న ప్రతి బిడ్డకును సదాకాలము తోడు నడిపించునుగాక, ఆమేన్. మా చిరునామా దైవ సేవకులు పాస్టర్ ఎస్ రాజేష్, లైజీ 53, హౌసింగ్ బోర్డ్ కాలనీ, బిసైడ్ NH5, ఒంగోల్. అవర్ అడ్రస్ పాస్టర్ ఎస్ రాజేష్, LIZ 53, హౌసింగ్ బోర్డ్ కాలనీ, బిసైడ్ NH5, ఒంగోల్. మా ఫోన్ నెంబర్ 9666256618, 9666256618. ఆత్మదేవుడు మనలను తన రాకడకు సిద్ధపరచునుగాక. I am coming soon.